పరిమితికి మించిన నిల్వలు, అక్రమ అమ్మకాలు సాగించే బాణాసంచా దుకాణాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 92 లక్షలు విలువ చేసే బాణాసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం తెలుసుకునేందుకు ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్ విషయానికి వస్తే, కనగిరి సర్కిల్ పరిధిలో అక్రమంగా అమ్మకాలు నిర్వహిస్తూ నిల్వ ఉంచిన బాణాసంచా దుకాణాలపై సిఐ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు జి శివనారాయణ, శ్రీహరి, జేబిఎన్ ప్రసాద్, షేక్ వదూదులు తమ సిబ్బందులతో దాడులు నిర్వహించారు. 11 దుకాణాలపై ఈ దాడులు నిర్వహించి అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ, కనిగిరి సర్కిల్ పరిధిలోని బొడ్డుసావిడి, నాగమయ్య కొట్టు, దొరువు బజారు, పాతూరు, టకారిపాలెంలలోని గోడౌన్లతో పాటు పలుచోట్ల దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ దాడులలో సుమారు 92 లక్షల విలువ చేసే బాణాసంచా సామాగ్రిని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. బాణాసంచాను అక్రమంగా నిల్వ ఉంచిన దుకాణదారులపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఈ సందర్భంగా సిఐ ప్రతాప్ కుమార్ తెలిపారు. పరిమితికి మించి నిల్వలు, అక్రమ అమ్మకాలు సాగించే బాణాసంచా దుకాణాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వహించిన 92 లక్షల విలువ చేసే బాణాసంచాను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకుని తమ ఆధీనంలో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని 11 దుకాణాలపై ఈ దాడులు నిర్వహించి సుమారు 92 లక్షల విలువ చేసే అక్రమ బాణాసంచాల నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ప్రతాప్ కుమార్ తెలియజేశారు. కనగిరి నగర పంచాయతీ పరిధిలోని బొడ్డుచావిడి, నాగమయ్య కొట్టు, దొరువు బజార్, పాతూరు, టకారిపాలెంలలోని గోడౌన్లలోని దుకాణాలపై అక్కడున్న స్టాకులపై దాడులు నిర్వహించామని ఈ సందర్భంగా సిఐ ప్రతాప్ కుమార్ తెలియజేశారు. ఈ దాడుల్లో 92 లక్షల విలువ చేసే బాణాసంచాను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇల్లీగల్గా దీపావళి మందులు, మందుగుడ్డు సామాగ్రి ఎక్కడైనా దాచి ఉంచితే అటువంటి గోడౌన్ పైన రేట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మేరకు ఇవాళ కనిగిరి సర్కిల్ స్టాఫ్ అంతా, నేను, కనిగిరి ఎస్ఐ గారు, హెచ్ఎంపాడు ఎస్ఐ గారు, పీసీపల్లి ఎస్ఐ గారు, అలాగే వెలిగండ్ల ఎస్ఐ గారు, మా సిబ్బంది మొత్తం ఒకేసారిగా 6 గంటల నుంచి దాడులు చేశాము. కనిగిరి, వెలిగండ్ల మండలం హుసేన్పురం గ్రామాల్లో దాడి చేసి 11 గోడౌన్లో దాడి చేయడం జరిగింది. ఈ 11 గోడౌన్లో కూడా సుమారు ఎంఆర్పి రేట్ ప్రకారం 92 లక్షల విలువ చేసే మందు, దీపావళి మందుగుడ్డు సామాగ్రిని స్వాధీనపరుచుకున్నాం. ఇంకా తదుపరి దర్యాప్తులో మిగతా విషయాలు తెలియవలసింది.